కందుకూరులోను గుంటూరులోను తొక్కిసలాట జరిగి జనాలు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రహదారుల మీద సభలు సమావేశాలు పెట్టడాన్ని నిషేధించుకుంటూ ఒక జీవో నంబర్ 1 రిలీజ్ చేసిన తర్వాత దీని మీద రాష్ట్రంలోని విపక్షాల నుంచి తీవ్ర ఎదురుదాడనే జరుగుతుంది, విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వానికి నిదర్శనం అని చెప్పి వాళ్ళు విమర్శలు చేయడమే కాదు, నిన్న సాయంత్రం అన్ని టీవీల్లోనూ, అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక మీడియాలో మరీ ముఖ్యంగా టాప్ స్టోరీస్ ప్లస్ డిబేటబుల్ అంశము ఇదే. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనూహ్యంగా జడి లక్ష్మీనారాయణ గారు, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ దగ్గర నుండి ఒక మద్దతు అనేది లభించింది. తాను ఏమంటారు అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు తీసుకొచ్చింది అది ఏం కొత్త విషయం ఏమీ కాదు, 1861లో చట్టం చేశారు, దాని ప్రకారం ఆ రాష్ట్రాలు వాళ్ళ వాళ్ళ పోలీస్ యాక్టులు అనేవి చేసుకున్నాయి. ఇప్పటికీ చాలా చట్టాలు 1861కి సంబంధించినవే ఉన్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ కూడా అదే, ఇండియన్ పీనల్ కోడ్ కూడా అదే. ఇప్పటి వరకు ఎక్కడైనా కనుక మీరు సభలు సమావేశాలు ర్యాలీలు పెట్టుకోవాలంటే సంబంధిత పోలీస్ స్టేషన్ దగ్గరకు పోవాలి, వివరాలన్నీ ఇవ్వాలి, పోలీసులు వాటిని పరిశీలించి తర్వాత అనుమతి ఇచ్చుకుంటూ వాళ్ళు వాళ్ళ ఏర్పాట్లు చేస్తారు. ఎక్కడైనా జరిగేది ఇదే, ఇప్పటి వరకు జరుగుతున్నది కూడా ఇదే. ప్రతిసారి ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఎవరైనా కనుక సభలు సమావేశాలు పెట్టుకోవాలి అనుకుంటే ప్రభుత్వ పోలీసుల దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ ఏమి సభలు పెట్టుకోవద్దు సమావేశాలు పెట్టుకోవద్దు అని చెప్పలేదు, పోలీస్ యాక్టులో ఉన్నదాన్ని గుర్తు చేసుకుంటూ ఒక జీవో రిలీజ్ చేశారు. ప్రజలు ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రతిదాన్ని రాజకీయం చేసుకొని ప్రతిదాని మీద విమర్శలు చేసుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి కొన్ని విధులు ఉంటాయి అని చెప్పి జేడీ లక్ష్మీనారాయణ గారు చెబుతూ, అంతేకాదు రూల్ ఆఫ్ లా అనేది ఎవరికైనా ఒకే విధంగా ఉంటుంది కాదు, ఎక్కడైనా ఉల్లంఘన జరుగుతుంది అంటే పోలీసులు ఏమి సుప్రీం కాదు, మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల, బండి సంజయ్ వీళ్ళ పాదయాత్రకు అనుమతి లేకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు కదా, ఇప్పుడు కూడా అలాగే వెళ్ళొచ్చు. మీరే సభలు సమావేశాలు పెట్టుకోవద్దని నేను చెప్పట్లేదు, జగన్ సర్కార్ పెట్టుకోండి, అంటే ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా కాదు, వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు భావించారు. ఇందులో కొత్త ఏం లేదు అని చెప్పి జడి లక్ష్మీనారాయణ గారు అయితే చాలా అనూహ్యంగా దీనికైతే మద్దతు పలికారు. అంతేకాకుండా లేదు, ఈ చట్టాలు మార్చాలి అనుకుంటే శాసనసభలోను పార్లమెంట్లోను కొత్త చట్టాలు చేయాల్సి ఉంటుంది, కానీ ఇలా ప్రతిదీ రాజకీయం చేసే ప్రయోజనం ఏంటి అని చెప్పి, తద్వారా ఆయన ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవే ఉన్నాయి, జగన్ ఉన్నప్పుడు ఇవే ఉన్నాయి, అంతకుముందు ఉన్నాయి, 1861 నుంచి కూడా ఉన్నాయి, తర్వాత ఆయా రాష్ట్రాలు పోలీస్ యాక్ట్లు చేసుకున్నాయి. ఒకవేళ ఎవరైనా ఉన్నప్పుడు అసెంబ్లీలో చట్టాలు చేసి మార్చవచ్చు. సో ఇదేమీ అంత పెద్ద స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఏమీ కాదు, అండ్ ఇప్పుడు ఇదేమీ పెద్ద నియంతృత్వంగా తీసుకున్న నిర్ణయం కూడా కాదు, చాలా మంచి నిర్ణయమే అని చెప్పి జడి లక్ష్మీనారాయణ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు తీసుకొచ్చినటువంటి జీవోను స్వాగతించుకుంటూ మాట్లాడారు.